సో వేడి వేడి కర్రీ అండ్ రైస్ టేస్ట్ అయితే చాలా చాలా కర్రీ అయితే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, తోటకూర పాలకూర క్యారెట్తో అయితే మనము సో మంచి హెల్దీ కర్రీ అయితే చేసుకుందాము. సో పాలకూర తోటకూర అండ్ క్యారెట్తో అయితే ఇప్పుడు కర్రీ అయితే చేస్తాను. సో అది ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తాను, మీరు తప్పకుండా వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. గ్యాస్ ఆన్ చేసుకుని అయితే ఫస్ట్ మనం కడాయి అయితే పెట్టుకోవాలి. సో దీంతో అయితే ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ స్పూన్తో. ఇప్పుడైతే మనము సో గార్లిక్ అయితే వేసుకుందాము. ఆకుకూరలల్లో పప్పు కూరలో గార్లిక్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకోసం అయితే మనం గార్లిక్ అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక 2 మిర్చి వేసుకోవాలి, 2 మిర్చి. సో అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర పాలకూర అయితే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పాలకూర తోటకూర మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకొని కలుపుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 6 అట్లా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ని అయితే మనము తురుముకుందాము. సో క్యారెట్ అయితే తురుముకోవాలి. క్యారెట్ అయితే ఇలా తురుముకోవాలి. సో ఇప్పుడైతే మనము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇంతే కలర్ఫుల్గా, ఇంతే హెల్దీగా, టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో క్యారెట్ పాలకూర తోటకూరతో ఆకుకూరలు కలిపి చేస్తే సో చిన్నపిల్లలు కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి సో రైస్లోకి కాకుండా చపాతి కూరలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొద్దిసేపు క్యాబ్ పెట్టుకుందాము. అలాగే టమాటో కట్ తీసుకుందాము కడిగి నీటుగా.
ఆకుకూరలో అయితే మనము పసుపు అయితే వేసుకోవట్లేదు. సో ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ చిన్నవి, ఒక 4 అన్నా 5 అన్నా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా కలుపుకొని సో కొద్దిగా కారం వేసుకున్నాము, రెడ్ చిల్లీ వేసుకున్నాము. సో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడైతే కలుపుకొని మనము టమాటాలు మగ్గేంత వరకు అయితే క్యాప్ పెట్టుకున్నాము. టమాటాలు కూడా అయితే మనకైతే మగ్గినాయి, కొద్దిగా అయితే మగ్గిపోయినాయి. సో ఇంకొక 1 మినిట్ ఉంటే మొత్తానికి మగ్గిపోతాయి మంచిగా. సో సాల్ట్ అయితే మనం 1 స్పూన్ వేసినాం కదా, సరిపోయిందో లేదో చూద్దాము. పడింది కర్రీ అయితే చాలా చాలా బాగుంది. సో ఇంకొక 1 మినిట్ పెట్టేద్దాము, రెడీ అయిపోతుంది మన కలప కర్రీ. చూద్దాము మంచిగా అయితే మనకు రెడీ అయిపోయింది కర్రీ. సో మనకైతే ఎమ్మె ఎమ్మె కర్రీ చాలా చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అలాగే హెల్దీ కూడా. సో తప్పకుండా అయితే ట్రై చేయండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో రైస్తో నేను మీతో చూపిస్తాను.